అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అన్నమాట ఈ కేసుకి సంబంధించి మన దర్యాప్తులో భాగంగా మనం ఒక నాలుగు టీములు ఫామ్ చేసి వర్కింగ్ లో పెట్టాము బీచ్ రోడ్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగింది బీచ్ రోడ్ దగ్గర సో అక్కడ మనం నాలుగు టీముల్ని వర్కింగ్ లో పెట్టి మట్టిలో పెట్టి మనం అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుల కోసం మనం ఆధార్ తీయడం జరిగింది ఇందులో ఈ కేసు ఎఫ్ఐఆర్ ఫ్యాక్ట్స్ ఏంటంటే मामूल आफीस की वे महिलु कम पद आ टाइम महिलूर आफीस की वे महिल मुद्दाई वनक फाउत पक्कोचि वाल चेस्ट भागा टा टेन तरह मुझे वेली मल्ल वाल हाव भावे फील्ड चूसी नव्कू अच्छी पारक जो सो ई के संबंधी मन अड़म जरूर 30वीं तारीख ने आ रिपोर्ट मुफ्त मन की कंप्लेंट इव जी 30वीं तारीख में जगह इंसीडेंट रिपोर्ट अलग 24वीं इंसीडेंट अदे बीच रोड जी रे तालूका इंसीडेंट संबंधी सीसीटीवी फुटेज अभी परशी मन अनास्पद व्यक्ति मन आंदी दाँ गुर्त जी दाने प्रकार उदय उदय पद गंटल का समय में मैं पोली हेड कास्टेबल कास्टेबल वर्किंग अटेगा अलागे एवर बाधि महिलू बंदी इदे बंदी अच्छे मन की दर्याप्त चला सहक धैर्य का बंदी इंटरसप्ट जरिए अड्डकू महिला महिला धैर्य का मुझकोचि आ बंदी ने अड्डको इतने मम्मी इला व्यक्ति अब गुर्त जी सो ई के आ मुद्दाई उपाड़ रांबाबू दुप्पाड रामबाबू सन आफ् गणेश इतन की 30 इयर्स इतना आर्य शिपिंग कंपनी अकाउंटेंट पे उदय 8 गंटल की इंटी बेरता रात्रि 9 गंटक मल्ल इंटर चेरता 10 7 वरकू आफीस सो उदय इंटी बेरी पंदमेट उफीट वंटर महिला टारगेट सो महिला जगह विषयानी बैठक की चुप कदा अद्क चूंटा सो मन धैर्य का मुझकोचि वीरिदर महिला स्टेशन को रिपोर्ट जरिए रिपोर्ट का मुद्दा पटना मन सहक सो मैं इनवे इंट्रोगेशन बीच रोड कांप्लेक्स परिसर प्राता रात्रि समय में 8 समय में इंटर वेट वंटर वे महिला टारगेट दाख संबंधी मैं इन्वेस्टिगेशन कन्फेस अकना सो दाख संबंधी मुम्मर दर्याप्त अलागे इंसिडेंट अफेंस के उपयोगो इतने टू व्हीलर बाइक अलागे हेलमेट अलगे इतने फोन तदप दर्याप्त को सोज मे अंदर द्वारा नैन चपदल महिना अफेन्स जैसे दाने अला बाधपड़ू उ दाने गुरी ब्रेकली सैलैंस बैठक रही बैठक चुपाली अलागे गौरव मन मुख्यमंत्री गारे दिशा यापनीचारो आ दिशा याप प्रति महिला फोन दिशा याप कंपलसरी डी अंदर एसओएस बटन प्रेस 3 to 6 मिनट मन पुलिस मी दूर विशाखपन में उ अन्नी वेहिकल्स पुलिस वेहिकल्स जीपीएस बेस्ड वेहिकल्स उ सो इंसिडेंट एक्कडैना जरिगि एसओएस मन कमांड कंट्रोल को वेल्लगाने आ चुट्टुपक्कल उन्न जीपीएस बेस्ड पुलिस पेट्रोलिंग वेहिकल आ बाधित महिलनि निमिषाल्लो चेरुकोवडं जरुगुतुंदि सो इलांटि इंसिडेंट फ्यूचर लो जरगकुंडा मेमु चाला रक्षण चर्यलु चेप्पुतुन्नाम दिशा बिल्लु प्रकारं ई केसुलो कूडा तोंदरलोने सत्वर न्यायं चेरुकुंटारु
ఇమిడియట్ గానే 7 డేస్ లో చార్జ్ షీట్ వేయడం జరుగుతుంది తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేస్తాం అలాగే ఈ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడానికి బీచ్ రోడ్ లోను అలాగే కాంప్లెక్స్ అలాగే రైల్వే స్టేషన్ పరిధిలో కూడా దిశ పెట్రోల్స్ అనేవి మేము స్టార్ట్ చేశాం ఉమెన్ కాన్స్టేబుల్స్ వెహికల్స్ లో ట్రైలర్స్ మీద దిశ పెట్రోల్ తీసుకుంటూ ఉంటారు అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 900 ఫోన్ చేస్తే మన ఏపీ స్టేట్ యొక్క రెస్పాన్స్ పీరియడ్ 6 మినిట్స్ ఉంది యావరేజ్ రెస్పాన్స్ టైం సో 6 మినిట్స్ లో ఇంకా మనకి రద్దీ ప్రదేశాల్లో అయితే 3 టౌన్ ఏరియాల్లో అయితే 3 మినిట్స్ లో కూడా చేరుకోవడం జరుగుతుంది సో డైల్ 100 ను ఉపయోగించుకోండి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 112 ను వాడండి అలాగే విశాఖపట్నం సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ ఉంది సో బయటకు వచ్చి వాళ్ళ ఐడెంటిటీ చెప్పలేని పరిస్థితుల్లో వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా వి విల్ రియాక్ట్ ఫాస్ట్లీ సో దాని నంబర్ 9493333633 ఉంది అలాగే సైబర్ నేరాలను కూడా ఇప్పుడు ఈ రోజే మనం ఈ రక్షాబంధన్ అనేది ఒక ప్రోగ్రామ్ని గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు సో ఈ రక్ష సైబర్ స్పేస్లో కూడా అమ్మాయిలు చాలా సేఫ్గా ఉండాలని చెప్పి సైబర్ నేరాలు కానీ ఏమైనా వాళ్ళకి జరిగినప్పుడు సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది 9121211100 సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ని కూడా మహిళలందరూ ధైర్యంగా ఉపయోగించుకుంటే వాళ్ళకి సత్వర న్యాయం అందటానికి మహిళలందరికీ భరోసాగా మేము ఉన్నామంటానికి విశాఖపట్నం సిటీ పోలీస్ అండగా ఉంటుంది అయితే ఈ యొక్క కేసులో ఈ 338/2020లో ధైర్యంగా ముందుకొచ్చి రిపోర్ట్ చేయడమే కాకుండా ఆ ముద్దాయిలు పట్టుకోవడంలో ధైర్యాన్ని ప్రదర్శించి వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి అడ్డుకున్న మహిళలు ఇద్దరినీ కూడా మా గౌరవ సిపి గారు ఆర్కే మీనా గారు ప్రత్యేకంగా అభినందించారు వాళ్ళకి తగిన విధంగా సత్కరించడం కూడా జరుగుతుంది ఇంకా దర్యాప్తు చేయాలండి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ గత నెలలో కన్ఫెషన్లో కొంత రివీల్ చేశాడు ఏమైనా ఉందా అన్నది మేము మ్యారీడ్ అండి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు సప్లై ఇస్తారు అమ్మా స్పీడ్ గురించి.